సైబర్ నేరాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి అమాయకులనే టార్గెట్ చేసి వారికి కాల్స్ మెసేజ్ల ద్వారా లింకులు పంపించి కోట్లల్లో మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు నేరం చేసేందుకు సెలబ్రిటీలను వాడుకుంటున్నారు సోషల్ మీడియా వారి అకౌంట్ల డీపీలు ఉపయోగించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు ఖాతాదారుల ప్రమేయం లేకుండానే బ్యాంక్ అకౌంట్ల నుంచి కోట్ల రూపాయలు అపరిచితుల మ్యూల్ ఖాతాకు బదిలీ అవుతున్నాయి కొరియర్ పార్సిళ్లలో డ్రగ్స్ ప్యాకెట్లు వచ్చాయంటూ బెదిరించి డబ్బులు గుంజుతున్నారు తాజాగా తెలంగాణ డీజీపీ వాట్సాప్ డీపీ ఉపయోగించి దోపిడీ చేసేందుకు యత్నించారు తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఫోటోతో ఓ వ్యాపారవేత్తను ట్రాప్ చేశారు కేటుగాలు వాట్సాప్ డీపీగా డీజీపీ ఫోటో పెట్టి వ్యాపారవేత్తలకు ఆయన కుమార్తెకు వాట్సాప్ కాల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు డ్రగ్స్ కేసులు అరెస్ట్ చేస్తామని బెదిరించారు కేసు నుంచి తప్పించాలంటే యాభై వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు దీంతో అనుమానం వచ్చిన వ్యాపారవేత్త సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ నెంబర్ ఎవరిదో ఎక్కడి నుంచి వచ్చిందోనన్న విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు నెంబర్ ముందు ప్లస్ నైన్ టూ తో ఉండడంతో ఆ నెంబర్ పాకిస్తాన్ కోడ్ అంటున్నారు ఇటువంటి కాల్స్ ను లిఫ్ట్ చేయడం వారితో వీడియో కాల్స్ మాట్లాడడం వంటివి చేయకూడదని పోలీసులు చెబుతున్నారు ఏమైనా అనుమానాస్పదంగా అనిపిస్తే అటువంటి నెంబర్లను బ్లాక్ చేయాలని సూచించారు ఈ ఘటనపై తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు సాంకేతికత ఆధారంగా ఎంత కట్టడి చేస్తున్నా సైబర్ నేరగాలు రెచ్చిపోతున్నారు రాష్ట్రంలో ఇప్పటి వరకు సైబర్ నేరాలకు సంబంధించి పదిహేను వేల రెండు వందల తొంభై ఏడు కేసులు నమోదైనట్లు సమాచారం ఏపీకే లింక్స్ ఓటీపీ ఓఎల్ఎక్స్ ఇలా రకరకాలుగా కాదేది మోసం చేయడానికి అనర్హం అంటూ అన్ని మార్గాల్లోనూ సైబర్ కేటుగాలు డబ్బులు దోచేస్తున్నారు ప్రజల అవగాహన లేమి కొందరి అత్యాసను వీరు క్యాష్ చేసుకుంటున్నారు తాజాగా ఫెడెక్స్ కొరియర్ పేరుతోనూ సైబర్ నేరస్తులు మోసాలకు తెరలేపినట్లు తెలుస్తుంది ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎండి సజ్జనార్ సూచించారు ఫెడెక్స్ పార్సెల్ పేరుతో మోసపూరిత కాల్స్ నమ్మొద్దని పోలీసుల మని చెబితే డబ్బులు ఇవ్వద్దని ఏమైనా దేహాలుంటే వన్ నైన్ త్రీ జీరోకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు